ఎందుకు ఆ ఫ్యామిలీకి ఎందుకు అంత లాయల్టీ వీళ్ళకి? సునీత యాక్చువల్గా చెప్పాలంటే సునీత దగ్గర అంటే సొంత చిన్నాయనే కాకుండా వీళ్ళంతా రాజారెడ్డి వంశం అంతే కదా. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. బట్ అవినాష్ రెడ్డి అనే అతను రాజారెడ్డి అన్న మనవడు అంతే అంతే కదా. అన్న ఆయన పేరేంటి? ఆయన పేరు భాస్కర్ రెడ్డి, వాళ్ళ తండ్రి పేరు భాస్కర్ రెడ్డి, తండ్రి పేరు చిన్నకొండారెడ్డి. చిన్నకొండారెడ్డి అదే రాజారెడ్డి అన్న. చిన్నకొండారెడ్డి, రాజారెడ్డి వీళ్ళందరూ ఆ తర్వాత వీళ్ళంతా వచ్చి వెంకటరెడ్డి కొడుకులు. వెంకటరెడ్డికి రెండు భార్యలు, ఇద్దరు భార్యలు వెంకటరెడ్డికి. ఒక భార్య కొడుకులు చిన్నకొండారెడ్డి వీళ్ళు, ఒక భార్య కొడుకులు రాజారెడ్డి, పురుషోత్తమ రెడ్డి, సోన్స్ వాళ్ళు. ఓ అచ్చా, ఇప్పుడు ఓహో తల్లులు కూడా వేరా? వెంకటరెడ్డి భార్యకు ఇద్దరు భార్యలు. అవును అది కరెక్టే, తల్లులు వేరు. తల్లులు వేరు. సో రాజారెడ్డి బ్రదర్ అని చెప్పబడుతున్న చిన్నకొండారెడ్డి, ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్న ఇంకో భార్య కొడుకు, రాజారెడ్డి తల్లి కాదు. కాదు. ఓకే. సో అంటే ఈ రెండు ఫ్యామిలీలు కూడా ఒక పెద్ద అది వంశాలు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా పొలిటికల్గా వాళ్ళని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. ఎంతలో పెట్టినాలో అంతలోనే పెట్టినాడు ఆయన. అంటే అసలు అదే అంటున్నా, అంటే అది ఇవన్నీ నాకు ఇప్పుడు ఇదంతా కూడా ఆయన బయట ఉండే మాకేంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు వీళ్ళ పేర్లు ఎక్కడ వినపడే కాదు. అవునా, అంతవరకు అయితే అందరికీ తెలుసు. సో ఈ మధ్య ఈ జగన్ వచ్చిన తర్వాత పర్టికులర్గా అతను సీఎం అయిన తర్వాత వీళ్ళు ఆధిపత్యం పెరిగిందని అంటారు. మరి కడప జిల్లా 100% రాజశేఖర రెడ్డి గారు ఏమాలోచించారంటే, ఎప్పుడైనా పులివెందుల్లో మా జగన్కు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వీళ్ళ నుంచే ఎదురు కావచ్చు, డిఫర్ అయ్యి అంతేగా దాయాదులు కదా. కాబట్టి వాళ్ళ అమ్మాయి అన్నారు కదా మీరు, వాళ్ళకు సంబంధించిన అమ్మాయిని చేసుకుంటే భవిష్యత్తులో జగన్కి ఇబ్బంది రాకూడదనే దూర ఆలోచనతో ఆయన చేసినాడు. ఆయన ఏ ఆశయంతో చేసినాడో ఇప్పుడు అదే ఇప్పుడు వికటించి వాళ్ళ వల్లనే ఫ్యామిలీ దూరమైంది. ఓన్లీ బికాస్ ఆఫ్, అందరు చెప్పుకునేది బికాస్ ఆఫ్ భారతమ్మ వల్లనే షర్మిల, విజయమ్మ ఇప్పుడు దూరమైనారు. ఆయన ఏ ఉద్దేశంతో అదే రాజశేఖర రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ సంబంధం కలుపుకున్నాడు, ఆ ఉద్దేశమే వికటించి ఇప్పుడు వాళ్ళ వల్లనే తన భార్య, తన కూతురు జగన్ రెడ్డికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకోటినా ఇప్పుడు మీరు హిస్టరీ మాట్లాడుతా చెప్తారు కదా, జగన్మోహన్ రెడ్డి అనేక మీటింగ్స్లో కూడా పవన్ కళ్యాణ్కి ముగ్గురు భార్యలు అవును అది ఇది మాట్లాడతాడు. అవును, ఇప్పుడు ఆయనకు కొంచెం అన్నా తెలుసుకోవాలా, కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడని. ఇప్పుడు వాళ్ళ తాత రాజారెడ్డి, రాజారెడ్డిని నేనేం ఇది కాదునా, రాజారెడ్డి గారు కోడూరులో మంగంపేట అదంతా మైన్స్ అంతా చదివేటప్పుడు ఒరిజినల్ ఇక్కడ జయమ్మ, ఆయన రాజశేఖర రెడ్డి మదరు, ఆయన అక్కడ పార్వతమ్మ అని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పార్వతమ్మ అని ఆమెకు ముగ్గురు, ఇద్దరు వచ్చేసి వేరే భర్తతో ఉన్నారు. రాజారెడ్డి గారితో ఉన్న తర్వాత సునీత సంథింగ్ ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి అఫీషియల్గా వెడ్డింగ్ కార్డులు ఈయనే కొట్టించి ఈయనే పెళ్లికి పిలిచి చేసినాడు. అప్పట్లో పేపరే ఆడిచ్చినాడు సొంత కూతురు పెళ్లికి ఆహ్వానం. అందరు ఏమనుకున్నారంటే అప్పుడే రాజీవ్ థియేటర్ ఆయమ్మ వాళ్ళ విమలమ్మ, విమలమ్మ ఆయన భర్త ఏదో చనిపోయినాడు. అవును, ఆమెకు ఏమైనా మళ్ళీ పెళ్లి చేస్తాడేమో అని కూడా. అదే అతను సొంత కూతురు, సొంత కూతురుకు మళ్ళీ పెళ్లి కూతురేమందులండి, మొదటి భార్య కూతురు అనే కూడా అనుకొని అట్లా చేస్తాడేమంటే కాదు కాదని కూడా చెప్పుకొని పేపర్ యాడ్ కూడా ఇచ్చాడు పెద్ద. ఓకే, అతను నమ్మితే అంటే ఇందాక చెప్పాడు చూడు, అతను ఏదన్నా అనుకో అట్లా అవన్నీ చరిత్ర తెలుసుకోడు ఈయన. ఈయన ఏదో పతిత్వ వంశమైనట్టు ఇదైనట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఏందన్నా చూసేదానికి ఇద్దరు సేమ్ టు సేమ్ ఉంటారు, అంటే జగన్ రెడ్డి మేనత్త, ఆయన విమలమ్మ, ఈయన సునీతమ్మ. ఓకే, ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అక్కర్లేదు ఇప్పుడు పాత రోజులు అంటే వేరుగానే, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ కదా అంటప్పుడు అంత ఈజీగా ఎట్లా నింద వేస్తారు? మీది ఉన్నప్పుడు మన తాతకాలం ఏం చేశారు ఇప్పుడు అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది వివేకానంద రెడ్డి మీద ఆ మైన మీరు అక్రమ సంబంధాలు అంట గట్టి పోయినాయని మీద, అది మన తాతలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఏముందని హిస్టరీ తీయాలా? ఇంకో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు, వ్యక్తిగత జీవితాలన్నీ తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు, చేస్తారులేండి. అదేమో ఇక అది వాళ్ళ ప్రెరగేటివ్ లాగా ఉందన్న, అది నడుస్తుంది చూద్దాం. న్యాయ వ్యవస్థ ఉంది. ఇంకోటినా ఇప్పుడు తాడేపల్లి వైపు ఎందుకు చూపిస్తున్నారు అన్ని పత్రికలు కానీ వీళ్ళు కానీ అండి. శివప్రకాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడు, బావ చనిపోయినాడంట హార్ట్అటాక్తో అని. శివప్రకాష్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడు, సీన్లోకి పోయింది నువ్వు, నీకు హార్ట్అటాకా లేదా అని తెలుసుకో, అది ఇంకా మళ్ళీ స్టోరీ అంతా వద్దు. అక్కడ నువ్వు ఫస్ట్ ఫోన్ ఎవరికి చేయాలా?
ఇతను చేసింది నవీన్కి చేశాడు. నవీన్ అంటే భారతి గారికి. అదే ఆవిడ దగ్గర ఉండే పిఏ. ఆ ఫోన్ ఆమె యూజ్ చేస్తానని చెప్పాడు. అర్థమైంది నాకు, తెలుసు అది. చిరవి ఇద్దరికి వెళ్ళి ముందు ఆవిడకి వెళ్ళింది ఫోన్. ముందు జనరల్గా ఇప్పుడు చనిపోయింది జగన్ బాబాయ్. అవును, నీకు జగన్కు జగన్కు చేయాలంటే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి చేయాలి. చేయాలి ఫస్ట్ జగన్కు చేయలే, భారతి ఆమెకు చేశాడు, తర్వాత మళ్ళీ జగన్కు చేశాడు. ఇంకోటినా మీరు ఒకటి చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈ మధ్య ఆ లక్ష్మణ్ గౌడ్ కేసు అప్పుడు నేను చెప్పని కూడా చెప్పినట్టు రాసుకున్నారు. ఆడియో వీడియో రికార్డింగ్ లేదు, నేను నాకు నా సంతకాలు కూడా లేవు. ఆ రెండు రోజుల విచారణను కన్సిడర్ చేయొద్దండి, నేను ఫ్రెష్గా ఇప్పుడు చెప్తా అంటాడు. దాంట్లో ఏం జరిగిందంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఆ రెండు రోజుల్లో ఇరికిచ్చి చేసిందంతా ఇరికిచ్చి పడేసినాడు. ఎవరిని? పైన భారతిరెడ్డి కావచ్చు, జగన్, ఏదో మొత్తం మీద పొరపాటు మాట్లాడినారనా. బయటకు వచ్చిన తర్వాత ఏంది ఇట్లా చెప్పినా అంటే అట్టే నువ్వు చెప్పినావని వాళ్ళు ఏదో అన్నట్టుంది. దాన్ని కప్పిపుచ్చుకునే దానికని అది పరిగణలోకి తీసుకోవద్దు, ఆడియో రికార్డింగ్ లేదు, వీడియో అన్న ఆయన ఎంపీగా ఉన్నాడు, ల్యాప్టాప్ ముందర పెట్టి చేస్తా అంటే ఇది రికార్డింగ్ అవుతుందా లేదా అని తెలుసుకోలేనంత అమ్మాయి కూడా ఈరోజు. అప్పుడు కూడా చేశారుగా వాళ్ళు, అసలు ఇప్పుడు రికార్డింగ్ లేకుండా ఏది జరగట్లేదు కదా. చేసినారన్న, కానీ అది తీసేయాలా ఇప్పుడు? అది ఏందో నా సంతకాలు లేకుండా చేసినారు, దాంట్లో తప్పు మాట్లాడినాడు, అది లేకుండా మళ్ళీ ఫ్రెష్గా ఏదో ఎట్లో ఇంత అన్న ఒక వ్యక్తి విపరీతమైన అక్రమ సంపాదన సంపాదించిన తర్వాత మా చంద్రబాబు నాయుడు కూడా చెప్తుంటారు ఇది ఒక కేస్ స్టడీ అని. అది 100% కేస్ స్టడీ. అక్రమ సంపాదనతో వ్యవస్థలను మేనేజ్ చేసి అది రిట్ పిటిషను, ఇప్పుడు ముందస్తు, అది 160, ఇది 41C, ఇట్లా ఎన్నో దాంట్లో ఒక లొసు. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే యాక్చువల్గా అంటే ఇప్పుడు అది సదుద్దేశంతో కల్పించిన వెసులుబాట్లు. అవునా? అవి అంటే ఇప్పుడు 10 సార్లు అటెంప్ట్ చేస్తారనా ఒకటే సబ్జెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో. ఇప్పుడు నిన్న చిన్న రిలాక్స్ చేసి నిన్న వచ్చింది సక్సెస్ అయ్యి అంతే అయిపోయింది కదా, పని అయిపోయాలా? పని అయిపోయింది. సో ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఆ ఇద్దరులో, ఆ ఇద్దరు అంటే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి భార్య, ఎవరో ఒకరికి సంబంధం ఉందన్నారు. ఇద్దరు సంబంధం అంటే అనుమతి ఇవ్వటమా? అంతే. అంటే లేదా అసలు మొదటి స్కీమింగ్లోనే ఉన్నారా? అంటే స్ట్రీమింగ్ అన్నా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందు రోజు మానిటరింగ్ కూడా చేశారని. అదే అంటే వీళ్ళకి అన్నీ తెలిసి కనుసన్నల్లోనే జరిగిందనేది మీ ఆరోపణ. మా ఆరోపణ పులివెందుల్లో ఉండే వాళ్ళది, అందరిది నాకు తెలిసి అందరిది కూడా అదే. ఎందుకంటే ఒకటి ఇద్దరు కూడానా? ఇద్దరిలో ఒకరికైతే ఎవరో ఒకరు చెప్పినా చాలనా? అంటే ఇతను కొంచెం నేను బయటపడకూడదని అట్లా ఏదో ఒకరికైతే నాలెడ్జ్ లేనిది మా శంకరెడ్డి ఆ సాహసం చేయడు. దేవిరెడ్డి శంకరెడ్డి 100%. ఒకవేళ వీళ్ళకే ఆ ఆలోచన వచ్చినా కూడా ఇప్పుడు శంకరెడ్డి ఎట్లా ఉంటా అంటే గుట్ట మీద మహేష్ అతన్ని ఇతని వ్యక్తిగత శత్రువు. దాని ఏం చెప్పినాడు, అతని గుట్ట మీద అంతా బూతులన్నీ కాపాడుతాడు, మనకు పొలిటికల్గా ఇబ్బంది అని ఎక్కిచ్చి పొలిటికల్ మర్డర్ కింద వాళ్ళ హెల్ప్ తీసుకొని చేస్తాడు. అట్లా ఇతని వ్యక్తిగతం దాన్ని కూడా పొలిటికల్ రంగు ములిపి నాకు కాదు వాని అవసరము, వాని మర్డర్ చేయడం మీకు చాలా అవసరము అని చెప్పి ఆ టైపు అట్లా తీసుకుపోయి ప్రొటెక్షన్ కోసం అట్లా వీళ్ళు బాగరెడ్డి అవినాష్ రెడ్డి ఇట్లా వీళ్ళు ఇతను ఉంటే మళ్ళీ అంతా అక్కడికే పోతారు, మన కాడికి రారు. జగన్ సీఎం అయితే ఇతని ఆటికైనా ఇతనికి ఇంకో మనస్తత్వం ఏంటంటే నా శంకరెడ్డి కాదు చనిపోయి పెద్ద ఆయనకు చనిపోయిన ఆయనకు వివేకానందకి ఎవరైనా 12 MRO అంటే MRO ఫోన్ చేయడు, MRO దగ్గర పిలుచుకొని పోతాడు. అవును, వెళ్ళిపోతాడు. అట్లా ఇతన్ని లైక్ చేస్తాను. ఈరోజు శాంతియుత ధర్నా అని చేశారు 100 మంది 200 మంది పులిందల్లో ధర్నా చేసిన వాళ్ళలో ప్రతి ఒక్కడు వివేకానందరెడ్డితో లబ్ధి పొందినడే, ప్రతి ఒక్కడు. వాళ్ళకి ఎట్లా మనసు ఒప్పుతుందో ఆ ధర్నా ఎవరు మర్డర్ అయినారు, ఎవరు చేపించారు, ఏమి మళ్ళా ఆ ధర్నా కూర్చున్న వాళ్ళే ఈరోజు భాస్కర్ రెడ్డి అయిపోయింది ఇంకా అవినాష్ది ఎప్పుడని వాళ్ళే మాట్లాడుకుంటారు, మళ్ళీ ఆ ధర్నాకు పోతారు. అంటే మరి వాళ్ళకి ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా వీళ్ళు కాదంటే వాళ్ళకి బతుకుండదు, ధర్నాకి వచ్చి కూర్చోండి అంటే కూర్చోము అన్నారనుకోండి. వివేకానందరెడ్డి నేననేది ఆ పులివెందుల్లో ఆ మెంటాలిటీ ఆ బానిసత్వమే పోవాలా? ఎవరి ఓటు వాళ్ళు స్వచ్ఛంగా వేసుకోండి, మీ ఓటు మీరు వేసుకోలేనప్పుడు మీరు ఎందుకు బతకడము, ఆ బానిసత్వం నుంచి బయటికి రండి. అది కరెక్టే అనే మేము అడిగేది కూడా. ఇప్పుడు ప్రతి దగ్గర ఒక బీటెక్ రవి ప్రతి ఊర్లో తయారైతే మీరు చెప్పింది వస్తుంది. ఎవడన్నా తయారైతే వాడిని ఏం చేస్తాంటే ఇప్పుడు పులివెందులు లేదన్నా, పులివెందులో దొంగోట్లు వేస్తారు. దొంగోట్లను అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలా? అందరూ వచ్చి ఓటింగ్, అందరూ వచ్చి ఓటు వేస్తే దొంగోటు కాస్కారం ఉండదు. మా అప్పీల్ అదే,